జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇటీవల కాలంలో కొన్ని కొన్ని స్థలాలను నేను గమనించినప్పుడు, ఈ స్థలాన్ని శుద్ధి చేసే ముందు స్థల శుద్ధి అంటాము, ఈ స్థల శుద్ధి చేసే ముందు స్థలాన్ని క్లీన్ చేసుకోవటము, ఇట్లాంటి ప్రక్రియలు చాలామందిని చూస్తూ ఉన్నాను, చేయట్లేదు. అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక లేఅవుట్ తీసుకున్నా కానీ, ఇటీవల కాలంలో ఇక్కడ మనకు కర్నూలు జిల్లా, ఇది కడప జిల్లాలో పోర్ మామిడలో ఒక లేఅవుట్ తీసుకున్నాము. లేఅవుట్ పేరు మనకు వద్దు, చాలా లేఅవుట్లు ఉన్నాయి ఈ ఊర్లో. ఆ లేఅవుట్ తీసుకున్నప్పుడు ఇందులో ఇక్కడ మనకు చూడండి, స్థలం ఏ విధంగా ఉంటుంది. లేఅవుట్ అంటే సాధారణంగా మనం ఎవరిని బిల్డర్ని కూడా అనకూడదు, ఎందుకంటే వాళ్ళు రెడీ చేసి పెడతారు, కొనుక్కున్న వాళ్ళు దీన్ని శ్రద్ధ వహించాలి ముఖ్యంగా. కాబట్టి కొనుక్కునే ముందు ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ రకరకాలైన మొక్కలు ఇట్లాంటివన్నీ కూడాను, ఈ మొక్కలు ఇవన్నీ కూడా వేసి ఉంటాయి. పిచ్చి మొక్కలు ఉంటాయి, గడ్డి మొక్కలు ఉంటాయి, అట్లాగనే కొన్ని కొన్ని జంతువులు తిరుగుతూ ఉంటాయి దీంట్లో. నానా రకాలైన వస్త్రపరమైన దోషాలు ఉంటాయి, వ్యర్థపరమైన దోషాలు ఉంటాయి, ఈ శల్య దోషాలు కూడా ఉండే అవకాశం, కొన్ని చచ్చిపోతూ ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అయితే ఇది దీంట్లో ఏం చేస్తామంటే, సాధారణంగా మనం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత స్థల శుద్ధి చేసినా చేయకపోయినా ఇంకా డైరెక్ట్గా పుల్లలు పాతేసి కట్టగా గాతాలు తీసి మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు ప్రక్రియ. అయితే శాస్త్ర ప్రమాణం పాటించే ముందు స్థల శుద్ధి అనేది ఒకటి చేసుకోవాలంటున్నాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇటు వస్తే కనుక ఈ లేఅవుట్లోనే ఆల్రెడీ కొన్ని గృహాలు నడుస్తున్నాయి. అయితే ఇందులో మనం ఒక గృహానికి ఇట్లా ఈ విధంగా లేఅవుట్ వేయడానికి ముందుగా దారం ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అట్లాగనే కొన్ని పుల్లలు అవి కూడా తీసుకొస్తూ ఉన్నారు కొలతలు వేసుకోవడానికి. ఇట్లా లేఅవుట్ ఇందాక చూపించిన పద్ధతిలో ఉన్నది, దానిని ముందు క్లీన్ చేయమని చెప్పాము. ఆల్రెడీ దీంట్లో వీళ్ళు కొన్ని కొన్ని కూరగాయల మొక్కలు అవి వేస్తున్నారు. అయితే గృహం కట్టాలి కాబట్టి గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత మళ్ళీ కూరగాయల మొక్కలు పెట్టుకుంటాం, ఇబ్బంది లేదు. అయ్యో మొక్కలు తీసేస్తున్నామని బాధపడకూడదు, అప్పుడు ఇల్లు రాదు ఇక్కడ. కాబట్టి మనం ఇంటికి కొలత వేసుకున్న తర్వాత మొక్కలు పెట్టుకుంటాం. మళ్ళీ ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు, కూరగాయల మొక్కలు కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అన్ని రకాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూస్తే, వీళ్ళు నిన్న మొదలు పెట్టారు, చక్కగా మొదలు పెట్టేసి తీశారు. బ్రహ్మాండమైన మట్టి మనకు ఇక్కడ అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అంటే అసలు మట్టి ఏందనేది మనకు తెలియాలి. అదంతా కూడాను పై పైన మొలిచిన మట్టి, అట్లాగనే రకరకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు అన్నీ ఉన్న మట్టి, అది మొత్తం కూడాను మనం ఓపెన్ చేయించాలి. ఈవెన్ నిన్న కూడాను కర్నూలులో ఒక స్థలం చూశాను. ఆ స్థలం చూస్తే గుంట తీశారు. గుంట తీసినప్పుడు మనకు ఒక 5 అడుగులు 6 అడుగులు లోపలికి గుంట తీసినప్పుడు వరుసగా 2-3 లేయర్లు స్టార్టింగ్లో కనపడ్డాయి, ఒక అడుగున్నర వరకు. ఏమిటయ్యా అంటే, అవన్నీ కొన్ని ప్లాస్టిక్ కాగితాలు, అట్లనే గాజు పెంకులు, నల్ల నల్ల మట్టి, బూడిద మట్టి లాగా, ఇట్లా రకరకాల మట్టికి సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. నేను అడిగిన ఏముంది, స్థలం మొదట్లో మనం క్లీన్ చేసామా లేదా, స్థలం మొదట్లో మనం క్లీన్ చేశారా లేదంటే, చేశారండి, మరి మనకు తెలియదు, కాంట్రాక్టర్కి అప్పచెప్పేసాము, వాళ్ళు చూసుకుంటున్నారండి. కాంట్రాక్టర్కి అప్పచెప్పేటట్టుగా అంటే, ఇప్పుడు నువ్వు గృహ నిర్మాణంలో నివసిస్తున్నప్పుడు నువ్వు శ్రద్ధ వహించాలి. కాంట్రాక్టర్కి చెప్పాను, మేస్త్రి చెప్పాను, వాళ్ళు చూసుకుంటున్నారు, వీళ్ళందరి వల్ల మనకు ఉపయోగం లేదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, కానీ స్థలాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో నువ్వు శ్రద్ధ వహించాలి. యజమాని శ్రద్ధ వహిస్తే దానికి వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్థలం మొత్తం కూడా వాళ్ళు చక్కగా తీశారు. మంచి మట్టి మాకు ఇక్కడ కనబడుతుంది, అసలు భూమి మీద ఉన్న మట్టి. ఆయన అన్నారు, ఆల్రెడీ నేను మట్టి పోయించానండి, తొలిచ్చానండి, లేవటప్పుడు మంచి నల్లమట్టి ఇక్కడ దగ్గరది కొండ రాయిది కాకుండా విడిగా పొడి మట్టి చేయించామంటే, నేను అన్నా మళ్ళీ మొత్తం ఒక అడుగన్నా తీయండి అన్న. తీస్తే మళ్ళీ మట్టి అనేది కనబడుతుంది మనకు. ఈ వ్యర్థ పదార్థాలు, శల్య దోషాలు లేకుండా, వాస్తుపరమైనటువంటి దోషాలు లేకుండా, జలదోషం లేకుండా, అట్లాగనే మొత్తం 21 రకాల దోషాలు ఉంటాయని చెప్పి ఇంతకుముందు మనం వీడియోలో చెప్పాము. ఈ దోషాలు లేకుండా సరైనటువంటి మంచి మట్టి ఇట్లా దొరుకుతుంది. దీంట్లో మనం స్థలశుద్ధి చేసుకుంటాం అన్నమాట. ఈ స్థలశుద్ధి ప్రక్రియ చేసుకుంటాము, లేదంటే కొలతలు పెట్టుకుంటే, కొలతలు పెట్టేసినప్పుడు ఏం చేస్తామంటే, ఏవైతే వాళ్ళు రాడ్లు కానీ పుల్లలు కానీ తీసుకొస్తారో, ఈ విధంగా మనం స్థలం హద్దురాళ్ళు ఉంటాయి అందరికీ కూడాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ హద్దురాయి ఉంటుంది. హద్దురాయి ఇక్కడ ఉన్నప్పుడు మనం దీని ప్రకారంగా కొలత వేసుకున్నప్పుడు ముగ్గు పోసే ముందు కొలత వేసుకుంటాం. కొలత వేసి దారం లాగి టేప్ పెట్టినప్పుడు దీనికి బయట వైపున మనం రాడ్ లాగేసి ఆ భాగంలో చూపుడు దిమ్మ అంటారు. మామూలుగా మనకు మేస్త్రీలు ఎక్కువగా చెప్తూ ఉంటారు చూపుడు దిమ్మలు అంటూ ఉంటారు. చూపుడు దిమ్మలాగా ఒక రాడ్ వేసుకుని అక్కడ ఒక దిమ్మ కట్టుకుంటాము. లోపల భాగంలో మనం స్థల శుద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా ఒక గృహ నిర్మాణం చేపట్టాలంటే ముందుగా స్థలాన్ని ఈ విధంగా క్లీన్ చేసి రెడీ చేసుకుంటే ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత యజమానికి తెలుస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. అంటే చూడంగానే ఒక వైబ్రేషన్ వచ్చేట ఉండాలి. చెత్త చెత్తగా ఉందనుకోండి, నేను అట్లానే గాతాలు తీస్తారు, అట్లనే మళ్ళీ దానిపైన మళ్ళీ మట్టి వేస్తుంటారు. చాలా చోట్ల చూస్తున్నాం, ఒక చోట 2 చోట్ల కాదు. ఇప్పుడు మనం ఒక 10 ఇళ్ళు చూసుకున్నామంటే 9 ఇళ్ళు అట్టగా నడుస్తుంటాయి. ఏంటంటే ఆ ఏముందులేండి, ఆ మళ్ళీ 6 అడుగులు తీస్తే 6,000 ఖర్చు అవుతుంది, లేకపోతే 2 ట్రాక్టర్లు మట్టి పోతుంది, 10,000 ఖర్చు అవుతుంది అంటారు. నువ్వేమో
కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడుతూ ఉన్నావు, కోటి రూపాయల స్థలం కొన్నావు. కోటి రూపాయల స్థలంలో కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టినప్పుడు 5000 రూపాయలు ట్రాక్టర్కి మట్టి పోతుందని చెప్పేసి మనం ఆలోచన చేయకూడదు. అంటే పురాతనమైనటువంటి భూమి మీదనే మనం స్థలశుద్ధి చేసినా చేయకపోయినా దాని మీదనే ఘాతాలు తీసి మళ్ళీ కొత్త మట్టి తెచ్చి ఫిలప్ చేస్తున్నాం. అంటే అడుగున ఆల్రెడీ నిర్జీవంగా ఉన్నటువంటి వస్తువులు అవన్నీ అట్టగే ఉంటాయి, దాని మీదనే రేపు మీరు మంచాలు వేసుకుని పడుకుంటారు శుభ్రంగా, దాని మీదనే కూర్చొని అన్నం తింటూ ఉంటారు. అంటే మీరు చేసే ప్రక్రియ పరిపూర్ణంగా చేయట్లేదని నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా కానీ గృహ నిర్మాణాలు చేపట్టే వాళ్ళు, కొత్త నిర్మాణాలు, పాత నిర్మాణాల వాళ్ళు కామెంట్ చేయొద్దు మరి నేను ఎట్లా చేయాలని మేము ఇట్లా కట్టాము ఇల్లు అనేది, దానికి వేరే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియలో నూతన నిర్మాణాలు చేయాల్సిన వారు తప్పనిసరిగా ఈ విధంగా మట్టిని అలైన్మెంట్ చేసి అసలు మట్టి వచ్చే వరకు తీయాలి. అడుగు కావచ్చు, 2 అడుగులు కావచ్చు, 3 అడుగులు, కొన్ని కొన్ని స్థలాల్లో ఉంటాయి. మనం స్థలం సెలెక్ట్ చేసుకుని 3 వైపులా ఇల్లు ఉంటాయి, 10 సంవత్సరాల నుంచి ముందు రోడ్డు ఉంటుంది. ఆ 3 వైపులా ఇల్లు వాళ్ళందరూ ఆ చెత్త అంతా కూడా అందులోనే వేస్తుంటారు, వాళ్ళ స్థలంలోనే వేస్తూ ఉంటారు. మొత్తం చెత్త వాళ్ళ స్థలంలోనే వేసేసి అవన్నీ రకరకాలుగా అయినా ఆల్మోస్ట్ ఒక డ్రైనేజ్ ఒక పంచాయతీ స్థలంలాగా చేసి ఆ వేస్టేజ్ అంతా వాళ్ళకి కిచెన్లో ఉన్న వేస్ట్ అన్ని గోడల్లోంచి ప్రహరీలోంచి బయటకు వేసేస్తారు, డంప్ చేస్తారు. ఈ కట్టేవాడు ఏం చేస్తారంటే అవన్నీ ఏం తీస్తానని చెప్పి చిన్న చిన్న మొక్కలు తీయించేసేసి ధనమని గాతాలు వేసి మొదలు పెడతారు. ఏమిటయ్యా ఇదంతా ఇంత చెత్త చెత్తగా ఉందంటే వాళ్ళు వేసారండి అంటారు. వాళ్ళు వేసినా కానీ నువ్వు క్లీన్ చేసుకోవాలి, నీ స్థలంలో నువ్వు ఇల్లు కడుతున్నావు అంటే నువ్వు స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. తర్వాత శాస్త్ర ప్రమాణం ప్రకారంగా మనం స్థలశుద్ధి ఎట్లా చేయాలో యూట్యూబ్లో పెట్టున్నాము, స్థలశుద్ధి కూడా మనం తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు గృహ నిర్మాణానికి ప్లాన్ అనేది వేసుకోవటం మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి గృహ నిర్మాణ విషయంలో మనం పొద్దున్నే లేచి స్నానం చేయకుండా అన్నం తినము, స్నానం చేయకుండా టిఫిన్ చేయము, మన కడుపును మనం ఎట్లా శుద్ధి చేసుకుంటాము అదేవిధంగా మన స్థలంలో గృహ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఆ స్థలాన్ని కూడా మనం శుద్ధి 2-3 విధాలుగా చేసుకున్న తర్వాత స్థలంలో శంకుస్థాపన చేయడం అనేది మంచి పద్ధతి. జయ శ్రీమన్నారాయణ.